ఉక్రెయిన్ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు వరుసగా 32వ రోజు కొనసాగాయి. పెద్ద నగరాలను మాత్రమే కాకుండా చిన్న పట్టణాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా అధ్యక్షుడిని మార్చేందుకు తాము కుట్ర చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అమెరికా వివరణ ఇచ్చింది. డాన్బాస్ పైనే తమ గురి అన్న రష్యా రూట్ మార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేస్తోంది. కీవ్ను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టాయి రష్యా బలగాలు. రష్యా తాజా దాడుల్లో కీవ్లోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా దాడిలో కీవ్లోని ఆయిల్ డిపో కూడా ధ్వంసమైంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను మాత్రమే కాదు చిన్న చిన్న పట్టణాలను కూడా రష్యా సైన్యం వదలడం లేదు. పశ్చిమాన ఉన్న లీవ్లో ఆయిల్ డిపోను మిస్సైళ్లతో పేల్చేశారు. ఆయిల్ డిపో నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.